ఆ ముఖంలో ఆనందం చూసిరా మీరు. రేవంత్ అన్న కలుస్తున్నప్పుడు, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ దేశ ప్రధాని గారిని కలుస్తున్నప్పుడు ఆ చిరునవ్వు, ఆ ఆనందం, ఆ ఆత్మవిశ్వాసం, ఒక గౌరవం రేవంత్ అన్న కళ్ళల్లో. గిరీష్ భాయ్కి స్లైడ్ ఎందుకు పెట్టినవే మాకు సమజైతలేదు అని అంటే, చిత్రగుప్త ఏ డేటా తీసుకొచ్చినా కొంచెం మీనింగ్తో తీసుకొస్తుంది. నిన్న కాంగ్రెస్ వాళ్లకు బగబగబగ మండింది, మండి మోదీని పెద్దన్న అని అన్నందుకు. నిన్న కాంగ్రెస్ కీలక నాయకులు కూడా కొంతమంది ఢిల్లీలో నుంచి మాట్లాడుకుంటా, మాకు సర్ప్రైజ్ అయింది కానీ మేము దాన్ని హర్షిస్తున్నాం. పెద్దన్న అని చెప్పి రేవంత్ అన్న, రేవంత్ అన్న మోదీ గారిని అనడం నిజంగా మేము హర్షిస్తున్నాం. ఇది దిస్ డెసిషన్ షుడ్ బి వెల్కమ్ అని చెప్పి చాలామంది కీలక నాయకులు కూడా దీని మీద మాట్లాడారు. దోస్ ఇట్ ఈస్ సర్ప్రైజింగ్ అని. ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏందని అంటే, ఇది బగబగ మండి కాంగ్రెస్ సోషల్ మీడియా దుష్ప్రచారం. హీన చరిత్ర కాంగ్రెస్ది. ఎప్పుడైనా బట్టగాల్సి మీ దేశుడు అలా అలవాటు కదా. వాళ్ళు ఏం చేసిరంటే, ఇన్స్టాగ్రామ్లల్లా, ఫేస్బుక్లల్లా, ఆ కాడికి వస్తే ట్విట్టర్లల్లా ఏమన్ క్యాంపెయిన్ రన్ చేసిరంటే, పెద్దన్న అని అనుకుంటేనే మోదీని చిన్నగా వార్నింగ్ కూడా ఇచ్చిండు మా రేవంత్ అన్న అని చెప్పి కథనాలు నడిపిండ్రు. మోదీ గారికి వార్నింగ్ ఇచ్చే అంత జిగర్ల దమ్మున్న అదరా నాయన మీకు. వారంటులు ఎగిరిపోతాయి, మీ జీవితాలకు వారంటులు ఎగిరిపోతాయి. ఒక యుగ పురుషుడికి ఒక ఈ వద్దులే ఇక మళ్ళా ఆరోపణలు మీరు రేవంత్ అన్న మీద ఏమున్నాయో ఒకసారి చూసుకోండి. మోదీ గారి పర్సనల్గా చెప్తున్నా, మోదీ గారి మీద ఒక్క ఆరోపణ మీరు తీసుకుపెట్టరు నాకేమున్నాయి. సో ఇక సబ్జెక్ట్లో పోతా మసాలా మాట్లాడ. వాళ్ళు ఏమని అంటారంటే, రేవంత్ అన్న పెద్దన్న అని అనుకుంటేనే స్వీట్గా సోబర్గా మోదీ గారికి వార్నింగ్ ఇచ్చారు. ఏమని వార్నింగ్ ఇచ్చిండ్రు, ఏపీ మన తెలంగాణ వచ్చినప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము మనకు ఎన్టీపీసీ నుంచి 4000 మెగావాట్ల ప్రాజెక్టు రావాలా, ఇప్పటివరకు కేవలం అండ్ కేవలం 1600 మెగావాట్ల ఉత్పత్తే మన తెలంగాణలో ఉన్నది. ఎన్టీపీసీ మాకు 4000 మెగావాట్లు మాట్లాడింది, ఇంకా 3 ఏవైతే ప్లాంట్స్ ఉన్నాయో అది ఎప్పుడు చేస్తారు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న హామీలను మీరు ఎప్పుడు నెరవేరుస్తారు అని చెప్పి మోదీ గారికి స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు కాంగ్రెస్ శ్రేణులు ప్రమోట్ చేస్తారు, నరేటివ్ రన్ చేస్తారు. అయితే నేను అలా ఏమడుగుతున్నానంటే, డేటా ఏదైనా మాట్లాడితే డేటా తీసుకొని మాట్లాడండి. మీ రేవంత్ అన్న ధమ్కికి ఎవరు భయపడరు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఆ కాడికి వస్తే మోదీ సర్కార్ ఈ ధమ్కిలను హఠాసావానికి ఘట అన్నట్టు తీసేస్తాయి. క్యూంకి చెతిరిని నా కోలు బరసాతుమే, భీగి జానేదే భీగి రాతుమే అని అన్నట్టు ఒక పాట ఉంటుంది, మీకు యాద్ చేపిస్తున్నా నేను. మీరు తడిచిపోర్రు అంతే మీ పాపాలల్లో, ఇంకా మీకేం దొరకదా. వై? బికాస్ సెకండ్ ఫేజ్ ఏదైతే ఉన్నదో 2400 మెగావాట్స్ ఆఫ్ కరెంట్ ఏదైతే ఉత్పత్తి చేయాలో అకార్డింగ్ టు ది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము 3 ప్లాంట్లు 800 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తికి శంకుస్థాపన కావాలా, లేకపోతే మాకు ఆ ప్రారంభం కావాలా అని చెప్పి మీరు కొట్లాడుతున్నారు కదా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. కాంగ్రెస్ హీన చరిత్ర తెలంగాణ ప్రజలకు నేను పరిచయం చేస్తున్న ఏందనంటే, ఆనాడు రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము మీరు ఎప్పుడైతే 4000 మెగావాట్ల కరెంట్ ఇస్తా అని చెప్పి మాట్లాడినరో, దానికి ఇవాళ 1600 మెగావాట్ల కరెంటుకి శంకుస్థాపన ప్రారంభించి అడుగులు ముంగటికేస్తున్నాము, ఈ 2400 మెగావాట్ల కరెంట్ ఎందుకు వస్తలేదు అని చెప్పి ఎప్పుడన్నా మీరు ప్రశ్నించుంటే మీకు వాస్తవాలు తెలిసేటి. బికాస్ ద డేటా స్పీక్స్. ఆనాటి కథనాలు, పేపర్లలో వచ్చిన కథనాలు మేము పెట్టినాం. అదే అప్పుడు కూడా మీ రేవంత్ అన్న ప్రతిపక్షంలో ఉన్నాడో, లేకపోతే అప్పుడు టీడీపీలో ఉన్నాడో, లేకపోతే కాంగ్రెస్లకు దుంకి ఏదైనా పదవి కోసం ఆశిస్తున్నాడో, ఆనాడు జరిగిన సంఘటన మీకు పరిచయం చేస్తున్నది. ఇవాళ చిత్రగుప్త ఏందనంటే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆనాడు ఫౌండేషన్ వేసిండు. దేనికి? 800 మెగావాట్ల కరెంటు 2 ప్లాంట్లకు, అంటే 1600 మెగావాట్ల ప్రాజెక్టుకి సుమారు ఎప్పుడు వేసిండంటే 2016లో ఆగస్టు 7కి శంకుస్థాపన చేసి పోయిండు. ఇవాళ అవి రెడీ అయ్యి. ద కాస్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ అరౌండ్ 10,599 crores. ఆ రోజు నాంది వలికి పోయిండు ఇదే దేశ ప్రధాని, మీ మా మన నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు.
The first phase requires 8 million tons of coal per annum. రెండు ప్లాంట్లకే 1600 మెగావాట్ల కరెంట్కే ఎన్ని ఎంత టన్నులు కావాలా? 8 మిలియన్ టన్స్ ఆఫ్ బొగ్గు కావాలా. ఈ డేటా చాలా అవసరం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నిన్న ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము రేవంత్ అన్న అనుకుందాం కాంగ్రెస్ వాళ్ళకి కలవడ్డదని ఏంటంటే వార్నింగ్ ఇచ్చిర్రని. సరే మేము వార్నింగ్ భయపడిపోయినాం రా నాయన, భయపడిపోతే మళ్ళీ 8 మిలియన్ల టన్ల బొగ్గు కావాలి కదా రెండు ప్లాంట్లకే. మళ్ళీ ఇక్కడ 3 ప్లాంట్లు ఉన్నాయి అంటే ఇంకొక దానికి 4 మిలియన్ టన్ల బొగ్గు అయితే కావాలి కదా ఎక్స్ట్రా లెక్క. 12 మిలియన్ టన్ల బొగ్గు కావాలి. ఈ 12 మిలియన్ టన్ల బొగ్గు కావాలని చెప్పి మనం అడిగితే అది సప్లై చేయగలుగుతామా లేదా, ఇది ఏడికేం తెప్పించుకోవాలా, ఎట్లా తెప్పించుకోవాలా అని చెప్పి ఎన్టీపీసీ ఆనాడు ఒడిశా నుంచి ఈ బొగ్గులు తెప్పించుకుందాం అని చెప్పింది. ఒడిశా నుంచి ఈ బొగ్గులు తెప్పించుకుందాం, దీనికి ముంగడికి తీసుకుపోదామని చెప్పి మాట్లాడితే మీ శేఖరణ, మీ పొత్తులో ఉన్న శేఖరణ, మీ చీకటి పొత్తులో ఉన్న మీ శేఖరణ, కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తులున్న చంద్రశేఖరరావు గారు సెకండ్ ఫేజ్ ఆపేయండ్రి, ఒడిశా నుంచి మేము బొగ్గు తీసుకొస్తే కాస్ట్ పెరుగుతుంది, ట్రాన్స్మిషన్ లాసెస్ కూడా 4.5% దాకా ఉన్నాయి, ఈ ప్రాజెక్ట్ నాపుండ్రి అని చెప్పి మాట్లాడిండు. గిరీష్ దారామోని అసలే నమ్మకుర్రి, మీరెందుకు నమ్ముతారు రాబాయ్, మేము ఇష్టం వచ్చిన వాట్సాప్ యూనివర్సిటీలు అంటారు కదా, వాట్సాప్ యూనివర్సిటీలు కాదు రాహుల్ గారు మీరు రాయాలండి అని చెప్పిండు కదా ఎవరు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఆయన దాంట్లోకేం తీసుకొచ్చిన కథనమే ఇది. hindu.com పవర్ ప్లాంట్ ఏమైంది అన్నది కింద నేను అలా పెట్టిన లింక్ తీసి చదువునరే. డేటా మాట్లాడుతుంది, మొత్తం కథనం వెనుక రాసిన చంద్రశేఖరరావు గారు క్లియర్ కట్ సెకండ్ ఫేజ్ ఫర్ 2400 మెగావాట్స్ 3 × 800 మెగావాట్స్ హ్యాస్ నౌ బీన్ ఆస్క్డ్ టు కెప్ట్ ఆన్ హోల్డ్. ఇన్ ఎ స్టేట్మెంట్ ఇష్యూడ్ ఆన్ సాటర్డే టీఎస్ ట్రాన్స్కో ఆఫీషియల్ స్టేటెడ్ దట్ ది స్టేట్ గవర్నమెంట్ వుడ్ టేక్ ఎన్ అప్రోప్రియట్ డెసిషన్ అట్ ది రైట్ టైం డిపెండింగ్ అపాన్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ పవర్ ఇన్ తెలంగాణ. రిక్వైర్మెంట్ ఆఫ్ పవర్ని పరిగణనలోకి తీసుకొని ఈ 2400 మెగావాట్స్ ఆఫ్ కరెంట్ విత్ పవర్ ప్లాంట్ కెపాసిటీ ఆఫ్ 3 800 మెగావాట్స్ పవర్ ప్లాంట్, 800 కెపాసిటీ ఉన్న మెగావాట్స్ ప్లాంట్లని 3 ఏవైతే చేస్తే 2400 మెగావాట్లు అవుతుంది. దీనికి అప్రాప్రియేట్ టైంకి మేము డెసిషన్ తీసుకుంటామని చెప్పి శేఖరన్న మాట్లాడాడు. మళ్ళీ ఆ రోజు ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్లో ఎందుకు మాట్లాడలేదే? డేటా, కర్ణాటకల ఎన్టీపీసీ కుడిగి ఆడ కూడా 2400 మెగావాట్ల ఒక ప్లాంట్ ఉన్నది, దాన్ని ఎగ్జాంపుల్ చూపించుకుంటా అది రిజర్వ్ షట్డౌన్లు ఉన్నది అది. ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తే అది కూడా ప్రాబ్లం అవుతుంది, తెలంగాణ ఖజానా మీద భారం పడుతుంది, అవసరం ఉన్నప్పుడు మేము దాన్ని గవర్నమెంట్కి ఇంటిమేట్ చేస్తాము అని చెప్పి శేఖర్ అన్న సర్కార్ చెప్పింది. వార్నింగ్ ఇప్పుడు ఎవరికి ఇవ్వాలరా బాయ్ కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా. ఒడిశా నుంచి కోలు తీసుకురావాలంటే 950 కిలోమీటర్ల జర్నీ చేశారు, మళ్ళీ లాజిస్టిక్స్ కాస్ట్ కూడా పెరుగుతుంది కదా, నువ్వు తీసుకొచ్చిన దానికి ఉత్పత్తి చేసే కరెంట్కి ప్రజల మీద భారం వేసి నడుపుతానంటే ఏడికేనవుతుంది. ఇన్నడన్నా రినీవబుల్ ఎనర్జీ సోర్సెస్ మనము పెంపొందించుకోవాలా అని చెప్పి ఏదైనా సర్కార్ ఆలోచిస్తుందా? ఎంతసేపు బట్టగాల్చి మీ దేశుడు తప్ప ప్రభుత్వాలలేక ఆలోచించకుర్రి, ప్రజల పక్షాన ఆలోచించినప్పుడే. అందుకే ప్రతిసారి చిత్రగుప్త ఒక మాట చెప్తుంది, రాజకీయం అంటే లక్షణాలు, రాజకీయం అంటే లక్షలు కావు. ప్రజల శ్రేయస్సు గోరే నాయకుడే కుర్చీ మీద కూసోవాలి తప్ప మూతబరికి పోయి ఒక ప్రాజెక్ట్ ఇస్తలేరు అని చెప్పి బట్టగాల్చి మీ దేశే ప్రభుత్వాలను కాకరిచ్చుంచాలి. రాను ఆనాడు శేఖరన్నతో మాట్లాడినకి మీ చీకటి పొత్తడ్డం వచ్చిందా? మళ్ళీ ఇవాళ 950 కిలోమీటర్ల నుంచి మనము బొగ్గు తెచ్చుకోవాలన్న ఆలోచన మీ నెత్తిలకు రాలేదా? ట్రాన్స్మిషన్ లాసెస్ 4.5% వరకు పోతున్నది అని చెప్పి మీ నెత్తిలకు ఎక్కుతలేదా? కేసీఆర్ ప్రభుత్వమే దీన్ని ఆపింది అని చెప్పి మీరు అడుగుతలేరు ఎందుకు? ఎన్నో ప్రశ్నలు, ప్రశ్నలకు కేవలం సమాధానం ఒకటే చిత్రగుప్త చెప్పురు ఇప్పుడు.
మాట్లాడరు, ఎవరు మాట్లాడతారో మాట్లాడరు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు మాట్లాడతారో నాకు తెలియదు. చిత్రగుప్తు బరాబర్ డంకే పే చోట్ అబద్ధాలు ప్రమోట్ చేయనీకి ప్రయత్నించిన మా దేశ నరేంద్రుడిని అబద్ధాలు తీసుకొచ్చి మీరు నరేటివ్ రన్ చేసిన భారతీయ జనతా పార్టీ నుంచి ఏ నాయకుడు మాట్లాడతాడో మాకు తెలియదు, కానీ చిత్రగుప్తు నుంచి మాత్రం గిరీష్ దారముని ఖచ్చితంగా మాట్లాడతాడు.